Hi guys, good morning. Happy Science Day. Chandrasekara Venkataraman, C.V. Raman, November 7, 1888, Bharat Deshaniki Chendina, Bhautika Shastravetta. Raman effect nu kanipettadu. 1930 December lo Raman ko Nobel Prize vachindi. 1954 lo Bharat Prabhutvam ayananu Bharat Ratna Puraskaramto satkarinchindi. ఆయన పరిశోధన ఫలితాన్ని ధృవపరిచిన రోజును ఫిబ్రవరి 28 జాతీయ సైన్స్ దినోత్సవంగా ప్రభుత్వం ప్రకటించింది. ఈయన జననం 1888 నవంబర్ 7 తిరుచిరపల్లి మద్రాసు రాష్ట్రం భారతదేశం. జాతీయత భారతీయుడు. రంగములు భౌతిక శాస్త్రము. విద్యా సంస్థలు భారత ఆర్థిక విభాగము ఇండియన్ అసోసియేషన్ ఫర్ కల్టివేషన్ ఆఫ్ సైన్స్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్. చదువుకున్న సంస్థలు ప్రెసిడెన్సీ కాలేజ్. డాక్టోరల్ విద్యార్థులు జిఎన్ రామచంద్రన్ ప్రసిద్ధి రామన్ ఎఫెక్ట్. ఇతని బాల్యం విద్యాభ్యాసం. చంద్రశేఖర్ వెంకటరామన్ 1888 నవంబర్ 7 తిరుచినాపల్లి సమీపంలోని అయ్యన్ పెటాయ్ అనే గ్రామంలో జన్మించాడు. తండ్రి చంద్రశేఖర్ అయ్యర్, తల్లి అమ్మాయి. వారిది మధ్యతరగతి కుటుంబం. వ్యవసాయం చేస్తూ జీవనం సాగించేవాడు. విశాఖపట్నంలో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేశారు. సివి రామన్ చిన్నతనం నుంచి విజ్ఞాన శాస్త్ర విషయాల పట్ల అమితమైన ఆసక్తిని ప్రదర్శించేవారు. ఆయన తండ్రి భౌతిక అధ్యాపకులవడం అతనిని భౌతిక శాస్త్రం వైపు మరింత కుతూహలం పెంచేలా చేసింది. చిన్నతనం నుంచి తెలివైన విద్యార్థిగా పేరు తెచ్చుకున్న రామన్ తన 12వ ఏట మెట్రికులేషన్ ఫిజిక్స్లో గోల్డ్ మెడల్ సాధించి పూర్తి చేశాడు. 1907 ఎంఎస్సి ఫిజిక్స్లో యూనివర్సిటీలో ప్రథముడిగా నిలిచాడు. తన 18వ ఏటనే కాంతికి సంబంధించిన ధర్మాలపై ఈయన పరిశోధన వ్యాసం లండన్ నుంచి వెలువడే ఫిలాసఫికల్ మ్యాగజైన్లో ప్రచురమైంది. ఆయనలోని పరిశోధనాభిరుచిని పరిశీలించి అధ్యాపకులు ప్రోత్సహించి ఇంగ్లాండ్ వెళ్ళి పరిశోధన చేయమన్నారు. కానీ ప్రభుత్వం నిర్వహించిన వైద్య పరీక్షలో ఒక వైద్యుడు, ఆయన ఆంగ్లుడు, వాతావరణానికి సరిపడని తేల్చడంతో ఆయనను ఇంగ్లాండ్ ప్రయాణం విరమించుకున్నాడు. నన్ను ఆన్ఫిట్ అన్న ఆ డాక్టర్ను నేను ఎంతో రుణపడి ఉంటాను అని తర్వాత రామన్ పేర్కొన్నాడు. ఎంఏ చదివి ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేశారు. ఇతని ఉద్యోగం 1907 ఉద్యోగరీత్యా కలకత్తాకు బదిలీ అయ్యారు. అక్కడ ఇండియన్ సైన్స్ అసోసియేషన్కు రోజు వెళ్ళి పరిశోధనలు చేసుకునేవారు. రామన్ ఆసక్తికి గమనించిన కలకత్తా విశ్వవిద్యాలయ ఉపకులపతి అశుతోష్ ముఖర్జీ బ్రిటిష్ ప్రభుత్వానికి లేఖ రాస్తూ రామన్ సైన్స్ పరిశోధనలను పూర్తి కాలానికి వినియోగించుకుంటే బాగుంటుందని సూచించారు. కానీ బ్రిటిష్ ప్రభుత్వం అంగీకరించలేదు. ఉద్యోగానికి రాజీనామా చేసి పరిశోధనలు కొనసాగించాడు. ఆ తర్వాత తల్లిదండ్రుల కోరిక మేరకు ఐసీఎస్ పాస్ అయి కలకత్తా ప్రభుత్వ ఆర్థిక శాఖలో డిప్యూటీ అకౌంటెంట్ జనరల్గా చేశారు. ఉద్యోగంలో చేరే ముందు లోకసుందరి అమ్మాయితో పెళ్ళైంది. ఒకసారి కలకత్తాలో ప్రయాణం చేసినప్పుడు బజారు స్ట్రీట్ వద్ద ఇండియన్ అసోసియేషన్ ఫర్ కల్టివేషన్ ఆఫ్ సైన్స్ అనే బోర్డు చూసి పరుగు పరుగున వెళ్ళాడు. ఆ సంస్థ గౌరవ కార్యదర్శి డాక్టర్ అమృతలాల్ సర్కార్ను కలిసి పరిశోధన చేయడానికి అనుమతిని పొందాడు. పరిశోధనపై ఉన్న ఆసక్తి వల్ల తెల్లవారుజామున 5:30కే ఐసీఎస్కు వెళ్ళేవారు. తర్వాత ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉద్యోగం, తిరిగి సాయంకాలం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు పరిశోధన. ఆదివారాలు సెలవు దినాలు పరిశోధనలోనే గడిచేవి. ఈయన జాతీయ విజ్ఞాన దినోత్సవం 1928 ఫిబ్రవరి 28 ఈయన రామన్ ఎఫెక్ట్ను కనుగొన్న సందర్భాన్ని పురస్కరించుకొని భారతదేశంలో 28వ తారీఖున జాతీయ విజ్ఞాన దినోత్సవంగా నేషనల్ సైన్స్ డే జరుపుకుంటారు. ఈయన మరణం 1970 నవంబర్ 21 అప్పుడు అతని వయసు 82. బెంగళూరు కర్ణాటకలో ఇతని మరణం జరిగింది.